నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని జగన్ వద్దకు పంపనున్నారు చంద్రబాబు. గత సంప్రదాయాలను అనుసరించి పోటీ పెట్టొద్దని జగన్ కు ప్రతిపాదించనున్నారు. సిట్టింగ్ సభ్యుడు మరణిస్తే ఆ స్థానంలో పోటీ పెట్టకపోవడం అన్న సంప్రదాయాన్ని పాటించాలని కోరనున్నారు బ్రహ్మానందరెడ్డి. అయితే దీనికి జగన్ ఎలా స్పందిస్తారన్నది చూడాల్సింది. నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవ ప్రయత్నాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కర్నూలు నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, టీడీపీ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? ఇటు శిల్పామోహన్ రెడ్డి పార్టీ మారను, ఇప్పటికే ఆయనకు సీటు కన్ఫర్మ్ అవడం అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా, ఎటువంటి రెస్పాన్స్ వచ్చే పరిస్థితుంది? చంద్రశేఖర్ రిషి, నంద్యాలలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక జరగకుండా ఏకగ్రీవం జరిగేందుకు టీడీపీ అధిష్టానం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. నిన్న ఇఫ్తార్ విందులో ప్రధానంగా సీఎం చంద్రబాబు అదే విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో ఉన్న సంప్రదాయం ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబ సభ్యులకే ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నిక చేసే సంప్రదాయాన్ని పాటించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశాం. వారి నుంచి స్పందన రావాల్సి ఉందని ఆయన చెప్పారు. ఆ విధంగా వేగంగా పావులు కూడా కలుపుతున్నట్టు సమాచారం ఉంది. మొదట ఈ విషయాలపై మాట్లాడడానికి మంత్రి అఖిల ప్రియ, అలాగే టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన భూమా బ్రహ్మానంద్ రెడ్డి ఉన్నారు. మొదట వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నిన్నటి నుంచి నంద్యాల నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, నంద్యాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులకు ఏ విధంగా చంద్రబాబు నిన్న రాత్రి నుంచి ఉపదేశించారు అనే విషయాలను తర్వాతనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మంత్రితో, ఆ తర్వాత భూమా బ్రహ్మానందరితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, నంద్యాలలో ఉప ఎన్నిక జరగకుండా ఏకగ్రీవంగా జరిగేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? పార్టీ నుంచి ఆల్రెడీ అప్పీల్ చేయడం జరిగిందండి. గతంలో కూడా కె కృష్ణమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. మరి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి పార్టీ సైడ్ మరి మిగతా పార్టీస్తో కూడా మాట్లాడాలా, ఎట్లా అప్పీల్ చేయాలా, ఫ్యామిలీ అప్పీల్ చేయాలా అనేది ముఖ్యమంత్రి గారు విజయవాడకి వెళ్ళిన తర్వాత పిలిపించుకుని మాట్లాడతామన్నారు. దాన్ని బట్టి వెళ్ళడం జరుగుతుంది. ఇందాక చాలామందితో ఎమ్మెల్యేలతో మాట్లాడితే ఎక్కువగా ఏకగ్రీవం జరిగే అవకాశాలు ఉన్నాయన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు కనిపించింది. తప్పకుండా అండి, ఎందుకంటే ఈ సాంప్రదాయము గతంలో శోభానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పోటీ పెట్టలేదు, మనకి ఇనానిమస్గా ఇవ్వడం జరిగింది నాకు. మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా విజయమ్మ గారు కూడా ఇనానిమస్గా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కంపల్సరీ ఈ బై ఎలక్షన్కి పోటీ పెట్టారని మేము అనుకుంటున్నాము. చెప్పండి, భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఉప ఎన్నిక ఏకగ్రీవం కోరుతున్నారా? ఎన్నిక జరిగితే ఎలా ఉండబోతుంది? ఎన్నిక జరిగితే మా మెయిన్ అజెండా అభివృద్ధి మీదనే బేస్ చేసుకున్నాం. నిన్న సీఎం గారు కూడా ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేయడము రంజాన్ మాసం సందర్భంగా నంద్యాలకి రావడంతో 1200 కోట్లతో అభివృద్ధి పనులకి శాంక్షన్ కూడా ఇచ్చేశారు. సో అభివృద్ధినే బేస్ చేసుకుని మేము ముందుకెళ్తాం. మనం ఒకసారి నిన్నటి నుంచి కర్నూలు జిల్లాలో జరిగిన సీఎం పర్యటన ఒకసారి పరిశీలిస్తే నిన్న ఓర్వకల్లులో జరిగిన పర్యటన మినహా మొత్తం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో దానిపైనే ముఖ్యమంత్రి కేంద్రీకరించారని చెప్పవచ్చు. నిన్న రాత్రి దాదాపు 11-12 గంటల వరకు కూడా నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలతో చంద్రబాబు మాట్లాడారు. వీలైనంత వరకు నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అవుతుందనే విశ్వాసాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రైవేట్ సంభాషణలో వ్యక్తం చేశారు. అవసరమైతే నంద్యాల టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన భూమా బ్రహ్మానందరెడ్డిని జగన్ వద్దకు పంపి ఏకగ్రీవం కోసం మాట్లాడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే విషయాన్ని పార్టీ వర్గాలు కూడా చూపుతున్నాయి. దీంతో నంద్యాల ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదనే ధీమాతోనే నమ్మకంతోనే ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. అయితే ఇన్ కేస్ ఉప ఎన్నిక జరిగే పక్షంలో నంద్యాల ఎట్టి పరిస్థితిలో టీడీపీ గెలిపేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలి, ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలి అనే విషయాలను కూడా పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే మున్సిపల్ అధికారులు, మున్సిపల్ మంత్రి నారాయణకు ఆ బాధ్యతను అప్పగించారు. ప్రధానంగా పార్టీని నంద్యాలలో ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలనే విషయాలపైన కూడా 1-to-1 మాట్లాడినప్పుడు ఆ పార్టీ నేతలతో మాట్లాడినట్టు తెలిసింది. ఈ మధ్య కాలంలోనే ఈ నంద్యాలకు చెందిన శిల్ప మోహన్ రెడ్డి టీడీపీని వైసీపీ గూటికి చేరారు. అంటే ప్రస్తుతానికి నంద్యాలలో ఉన్న పార్టీ యంత్రాంగం ఎక్కువ భాగం శిల్పామోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. సో పార్టీ బూత్ కమిటీలు అలాగే ఇతర సంబంధించిన శిల్పామోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తుల స్థానంలో ఇమ్మీడియట్గా కొత్త బూత్ కమిటీలను నియమించాలని స్థానిక నేతలకు సీఎం చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. అలాగే దీంతోపాటు శిల్పామోహన్ రెడ్డికి చెందిన 11 మంది కౌన్సిలర్లు నిన్న చంద్రబాబుతో కలిశారు.
अंटे आयन कलिसिनप्पुडु नंद्याल अभिवृद्धि चेंदालंटे मीरंता आ टीडीपी विजयानिकी पनि चेयाली मी कोसम पार्टी कूडा पनि चेस्तुंदी नंद्याल अभिवृद्धि చెందాలంటే మీరు ఖచ్చితంగా టీడీపీని గెలిపించాలన్న పద్ధతిలో చంద్రబాబు కౌన్సిలర్తో మాట్లాడినట్టు తెలిసింది. అలాగే నంద్యాల ఉప ఎన్నిక జరిగిన పక్షంలో టీడీపీ గెలుపొందాలంటే ఏమేం చేయాలనే విషయాలను మంత్రి నారాయణ ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. నంద్యాలలో ప్రధానంగా రోడ్ల విస్తరణ, గృహ నిర్మాణం అనేది ప్రధానంగా నంద్యాల టీడీపీకి సంబంధించిన ఎజెండాగా కనిపిస్తోంది. రోడ్ల విస్తరణ వెంటనే చేపట్టాలి. అందుకు స్థానికుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఉప ఎన్నిక జరిగితే పార్టీకి నష్టం కలగకుండా ఉండేందుకు అవసరమైతే ఎక్కువ ఖర్చు చేసైనా సరే, నష్టపరిహారం ఎక్కువ చెల్లించైనా సరే టీడీపీ ఉప ఎన్నికల్లో ఉపయోగపడే విధంగా రోడ్ల విస్తరణ చేపట్టాలి, అలాగే గృహ నిర్మాణాలు చేపట్టాలనే విషయాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని మొత్తం పరిశీలిస్తే నంద్యాల ఉప ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు ఎంత ఛాలెంజ్గా తీసుకుంటున్నారు, ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు అనే విషయం మనకు చాలా స్పష్టమవుతుంది. నిన్న మొత్తం కర్నూలు జిల్లా పర్యటన మొత్తం నంద్యాల కేంద్రంగానే సాగిందని చెప్పవచ్చు. మొత్తం నాయకులంతా కూడా ఇక్కడే ఉండి నంద్యాల ఉప ఎన్నికను ఏ విధంగానైనా తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట నిలబెట్టాలి, టీడీపీ ప్రతిష్టను నిలబెట్టాలనే పద్ధతిలో నిన్న కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన జరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఉప ఎన్నిక జరగకుండా వీలైనంత వరకు చంద్రబాబు ఆ మేరకు కసరత్తు ఇప్పటికే ప్రారంభించారు. ఆ విధంగా వారికి అనుకూలమైన రిజల్ట్ కూడా వస్తుందన్న ఆశాభావంతో నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. చక్రి, థ్యాంక్ యూ చంద్రశేఖర్.